గంగాధర్ గౌడ్ అన్న ఎంఎల్సీ గారు వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అన్న. అలాగే జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, మరి మండల్ ప్రెసిడెంట్ గారికి, పిఎస్సి చైర్మన్ గారికి, మరి వైస్ ఎంపీపీ గారికి, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి, సర్పంచ్లందరికీ, మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారము. ఇందాక అన్నలందరూ చెప్పారు గ్రామాలు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది. ఒక గ్రామాల్లో నేను కూడా చాలా మట్టుకు చనిపోతే వెళ్తుండే. మా మహిళలకి స్నానాలు చేయడానికి గదిలో గోదావరిలో వెళ్ళి స్నానం చేసుకొని అదే తడి బట్టలతో మేము ఇంటికి వస్తుండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మాకు శ్మశాన వాటిక కట్టించి, మరి ఈరోజు కూర్చోడానికి ఒక పార్క్ అనేది కట్టించి, ఇంటింటికి చెట్టు నాటే కార్యక్రమము మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆక్సిజన్ లేకుండా గతంలో కరోనాలో ఎంతోమంది చనిపోయారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు చెట్టు నాటే కార్యక్రమాలు కూడా తీసుకొచ్చారు. అసలు బతుకమ్మ అనేది గుర్తింపు మన తెలంగాణలో లేకుండే గతంలో. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మన అక్కలకి ఒక కానుకగా బతుకమ్మ చీరలు ఇవ్వడము చూస్తున్నాం. మన కంటి గురించి కూడా మన బిడ్డలు మన గురించి ఆలోచించారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన కళ్ళు బాగుంటేనే మరి మన ఆరోగ్యం బాగుంటుంది, ఏ పాట అయినా బాడీలో పోతే మనం బతకగలుగుతాం, కానీ కంటి చూపు లేకుంటే ఎంత కష్టమవుతుంది అనేది గారు తెలుసు. వెంటనే డాక్టర్లందరూ మీ గ్రామాల్లో వచ్చి మరి మీ కంటి పరీక్ష చేపించి మీకు అద్దాలిచ్చి మరి ఎవరికైనా ఆపరేషన్ అయితే వాళ్ళే బయట పైన పంపిస్తున్నారు. గతంలో అంబులెన్స్ లేకుండా నేను కూడా జెడ్పీటీసీ ఉన్నా, ఇన్ఛార్జ్గా ఉన్నా, మరి దారిలోనే ఆ ప్రెగ్నెంట్ లేడీ చనిపోవడం, మా అక్క చనిపోవడమో, పిల్లలు చనిపోవడం జరుగుతుండే. ఈరోజు ఆ గ్రామాల్లో అలాంటి పరిస్థితి లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మేము చూసాము వర్షాకాలం వస్తే డెంగ్యూ మలేరియాతో చనిపోతుండే. మా ఎమ్మెల్యేలకి ఎప్పుడు ఎవరు కూర్చోకపోతుండే. మరి మా పై నుంచి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలే ఇస్తారు. ఇందాక సర్పంచ్ అన్న చెప్పినట్టు గతంలో సర్పంచ్లు ఎమ్మెల్యేల ఇంటికి తిరుగుతుండే, కానీ గ్రామాల్లో తిరిగి ఏ సమస్యలు ఉన్నాయని అడుగుతున్నారు. అన్ని పళ్ళైనాయని నేను చెప్పట్లేదు. కొన్ని కొన్ని గ్రామాల్లో మళ్ళీ పళ్ళున్నాయి. అవి ఏమంటే కొన్ని అక్కడక్కడ పెన్షన్ కడతని ఒక మా తమ్ముడు చెప్పిండు. నేను పేదోడినే, కార్యకర్తనే. గతంలో కార్యకర్తలకి కాంగ్రెస్లో బీజేపీలో ఏముంటుండే, ఆయన నాయకుడు ఉంటే చాలు వాళ్ళ ఇంటికి మరి సిమెంట్ బస్తు పోతుండే. అట్లుందా ఇప్పుడు? మీకు ఎవరు దళాలీలు అవసరం లేదు. డైరెక్ట్గా కళ్యాణ లక్ష్మి అంటే మీరు ఆన్లైన్ చేసుకుంటే మీ అకౌంట్లోనే డబ్బులు వస్తున్నాయి, చెక్కులు వచ్చి మేమే ఇస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎవరికి తెలియకపోతుండే. ఈరోజు ఆరోగ్యం పాడై మా దగ్గరకు వస్తే ఆ బిల్లులు తీసుకొస్తే బిల్లులు ఇప్పిస్తున్నాం. ఎవరన్నా చాలు రూపాయి కట్టని పరిస్థితిలో మరి ఆరోగ్యం చాలా కిడ్నీ కానీ ఏదన్నా ఆపరేషన్ ఉంటే వాళ్ళకి ఎల్ఓసి ఇప్పిస్తున్నాం. అక్కలు ఇక్కడ చాలామంది కూర్చున్నారు. మనం పేదరికంలో ఆడబిడ్డ పుడితే ఎంత బాధపడుతుంది. మన నిజాం మన ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో రెండు జిల్లాలకు నేను ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత నిన్న నర్సాపూర్లో ఆత్మీయ సమ్మేళనం ప్రారంభించుకున్నాం. రెడ్డి గారు శాసనసభ్యులుగా, మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ప్రారంభించుకున్నాం. ఇది నిర్మల్ జిల్లాలో రెండవ సమావేశం. ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గంలో దసరాబాద్ మండలంలో జరుగుతున్నటువంటి సమావేశం. 19 సమావేశాలు మీ యొక్క నియోజకవర్గంలో జరుగుతాయి. మొత్తం మండలాల్లో 19 సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు ఒక ఖానాపూర్ నియోజకవర్గంలోనే మరి 19 సమావేశాలు జరుగుతాయంటే ఏదో ఒక్కటే జరిగింది. 8 సమావేశాలు ఈ నియోజకవర్గంలో జరగబోతూ ఉన్నాయి. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇంతకుముందు చెప్పినట్టు మన సోదరులు చెప్పారు, సోదరి మంది చెప్పింది, ఒక్కటి చేస్తేనే చిలువలు పలువలుగా గ్రామాలు చెప్పుకుంటారు. మనం తెలంగాణ తెచ్చిన నేతగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన తెలంగాణ తెచ్చిన నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం నష్టపోయినాం. మన డబ్బులన్నీ కూడా ఉమ్మడి ఆంధ్ర ప్రాంతానికి ఖర్చు పెట్టుకున్నారు. మన ప్రాంతంలో ఏమాత్రం కూడా నిధులు కానీ మరి డబ్బులు ఖర్చు కానీ జరగలేదు. మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలంటే
మన తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పి ఉద్యమం చేశారు. ఇంతకుముందు మీరు మన పార్టీ అధ్యక్షుల గారి సందేశం విన్నారు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మరి ఎంతో ఆత్మ బలిదానం అయిన తర్వాత ఈ రోజు మన తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భం. తెలంగాణ తెచ్చుకుంటే వట్టిగా కూర్చుంటే మన బరువు బలైన వర్గాల రైతాంగ సోదరులకు మరి మహిళా మల్లకు అందరూ కూడా న్యాయం చేయాలనే కాబట్టే ఈ 9 సంవత్సరాల కాలంలో మీరు చూస్తూ ఉన్నారు. మన కార్యకర్తల ద్వారా మనం ఇంకా గ్రామ గ్రామాల చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యురాలు చెప్పాను, ఇంతకుముందు ఒక సర్పంచ్ గారు చెప్పారు ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసుకున్నాం పనులు చేసుకున్నాం అని చెప్పి. ఇది మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి కరపత్రం వేసి గ్రామ గ్రామాన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఇంటింటికి కరపత్రం ద్వారా కార్యకర్త గ్రామాల్లో ప్రజలకు పంచితే చెప్తే వాళ్ళకి అర్థమైతే తప్ప అర్థం కాదని చెప్పుకునే సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మనం చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి 9 సంవత్సరాల కాలంలో ఈరోజు చూస్తూ ఉన్న మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ సార్ మీరు రండి మా ప్రాంతంలో మీకున్నటువంటి స్కీములన్నీ కూడా మా దగ్గర కూడా అమలు కాలే ఒక కాతలేవు అమలు అవుతలేవు. రైతాంగానికి రైతు బంధిస్తలేరు. మరి మహిళలకు ఆడింటి ఆడింటి బిడ్డ 18 సంవత్సరాలు నిండినటువంటి బిడ్డకు పెళ్లి చేయాలంటే గతంలో ఎన్ని ఈరోజు 100,000 రూపాయలు ఇచ్చి ఒక మేనమామలాగా మాకు ఆదుకుంటున్నటువంటి సందర్భం మీ తెలంగాణలో ఉన్నది. మా మహారాష్ట్రలో కూడా ఈ స్కీమ్ కావాలని చెప్పి అడుగుతున్నటువంటిది పక్క రాష్ట్రాల్లో ఉంది.